హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఒక్క క్షణంలో మన లెగ్స్ అలాగే మన హ్యాండ్స్ ఎంత బ్లాక్గా ఉన్నా కూడా కలర్ రావడానికి నేను ఒక సూపర్ రెమెడీ అయితే తీసుకొచ్చానండి సూపర్ సూపర్ రెమెడీ అండి సో ఇవి మన ఫేస్ మీద ఉన్న కేరింగ్ మాత్రం మనం లెగ్స్ మీద కానివ్వండి మన హ్యాండ్స్ మీద అయితే పెట్టమండి మనం ఎప్పుడు నచ్చితే అప్పుడు ఫేస్ అనేది వాష్ చేసుకుంటూ ఉంటాము అదేవిధంగా మనం లెగ్స్ కూడా వాష్ చేసుకుంటూ ఉంటే మన లెగ్స్ కూడా కలర్గా ఉంటాయండి సో మనం ఫేస్ మీద పెట్టే కేరింగ్ అనేది మనం లెగ్స్ మీద పెట్టక మన లెగ్స్ అనేటివి నల్లగా మురికిగా అలాగే జిడ్డుగా సన్ ట్యాన్ వచ్చి ఇలా ఉంటాయండి సో వీటన్నిటికి కూడా మనం ఈరోజు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ రావడానికి అయితే నేను ఒక రెమెడీ అయితే చెప్తాను సో రెమిడిని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూద్దాము దానికంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ముందుగా మీ దాకా వస్తుంది ఫస్ట్గా మీరే చూసేయచ్చు ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చిన్నానండి అది మా హస్బెండ్ ఛానల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఫ్రెండ్స్ దీనికోసం నేను ఇప్పుడు ప్లాంట్ని అయితే తీసుకుంటున్నానండి అలోవేరా ప్లాంట్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే అలోవేరా జెల్ కూడా తీసుకువచ్చండి మనకు మార్కెట్లో దొరికేది సో ఇప్పుడు దీని పీల్ మొత్తం కూడా తీసుకుంటున్నానండి ఈ అలవేరా అనేది మన స్కిన్ని కలర్ ఇంప్రూవ్మెంట్కి మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని డార్క్ సర్కిల్స్ని అలాగే జిడ్డు ట్యాన్ని పూర్తిగా తొలగించడానికి ఈ అలవేరా జెల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే మన జుట్టు పెరుగుదలకు కూడా ఈ అలోవేరా అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఇలా ఫీల్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో మనము జ్యూస్ లాగా తీసుకోవాలండి గడ్డలు లేకుండా ఇలా చూసారు కదా వాటర్ లాగా అయితే మనకి ఇలా వస్తుందండి ఇలా వస్తేనే మనము అప్లై చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుందని ఇలా చేశాను సో మీరు మిక్సీకనే వేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇలా తీసుకోవాలండి గడ్డలు లేకుండా తీసుకోవాలండి అలోవేరా అనేది మన కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అన్ని రకాల హెల్ప్నెస్కి ఈ అలోవేరా అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా జ్యూస్నంతా తీసుకున్న తర్వాత మనం ఇందులో ఏం యాడ్ చేయాలనేది అయితే చూద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటనేది కూడా మీకు తెలుస్తుందండి ఇందులో నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ ఫోర్స్ క్లోజ్ అవుతాయి అలాగే జుడ్డు ట్యాన్ కూడా రిమూవ్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మన వీడియోస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయండి ఎలాంటి కెమికల్ ఉండదు సో మీరు చాలా హ్యాపీగా యూస్ చేయొచ్చు ఇందులో కొంచెము బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకుంటున్నానండి బేకింగ్ సోడా అనేది మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది అలాగే డెడ్ స్కిన్ తొలగిస్తుంది చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్ని డార్క్ సర్కిల్స్ని పూర్తిగా తొలగించడానికి హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు ఇందులో చిటికట్టు పసుపుని అయితే యాడ్ చేసుకుంటానండి పసుపు అనేది చాలా న్యాచురల్గా మన స్కిన్ మీద పనిచేస్తుందండి మన స్కిన్ మీద ఉన్న కలర్ ఇంప్రూవ్మెంట్కి జిడ్డు టైం తొలగించడానికే కాకుండా స్కిన్ మీద ఉన్న ఏదైనా పింపుల్స్ కానివ్వండి గుల్లలు కానివ్వండి వీటన్నిటిని కూడా తొలగించడానికి ఈ పసుపు అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా మనం ఒక పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలండి ఇలా చేసినట్లయితే మీకు క్షణంలోనే కలర్ అనేది అప్పటికప్పుడు లైవ్లోనే కనిపిస్తుందండి నేను ఇప్పుడు మీకు ఇప్పుడే వాష్ చేసి చూపిస్తాను చూడండి హ్యాండ్ అయితే ఎలా ఉందో ఇది లెఫ్ట్ హ్యాండ్ అండి లెఫ్ట్ రైట్ మీరే చేంజ్ ఎలా ఉందో మీరే చూడండి మీకు అప్పటికప్పుడు కలర్ అయితే బాగుంటుంది ఏడు రోజులు తరచూ చేసినట్లయితే రిజల్ట్ అనేది పూర్తి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్